Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ సవాల్ అలా, టీడీపీ రియాక్షన్ ఇలా. తెలుగుదేశం పార్టీ వాదన ఎప్పుడు కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఎదుటి వాళ్లతో వాదనకు దిగలేనప్పుడు చంద్రబాబు నాయుడు కావచ్చు లేదా టీడీపీ సీనియర్ నేతలు ఎవరైనా సరే అసలు ఇష్యూకి సంబంధం లేని వాదనలతో పలాయన వాదాన్ని పాటిస్తారు. తాజాగా అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూముల్లో చంద్రబాబు ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందనేది వైసీపీ ఆరోపణ. ఈ విషయంలో విచారించేందుకు ప్రభుత్వం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణకు నోటీసులు కూడా జారీ చేసింది. అయితే విచారణకు హాజరు కాకుండా వాళ్ళిద్దరూ హైకోర్టుకి ఎక్కి స్టే తెచ్చుకున్నారు. అయితే ఇదే విషయమై తాజాగా సీనియర్ నేత ధూళిపాళ నరేంద్ర అండ్ కో మాట్లాడుతూ అసైన్డ్ భూముల కుంభకోణం జరగలేదనడానికి ఆ ప్రాంతంలోని కొందరు రైతులతో గడిచిన 4 రోజులుగా వీడియో ఇంటర్వ్యూలు రిలీజ్ చేస్తున్నారు. పనిలో పనిగా ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపైన కూడా ఆరోపణలు చేస్తున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆళ్ల స్పందించారు. అసైన్డ్ భూముల కుంభకోణానికి సంబంధించి తనతో బహిరంగ చర్చకు రావాలంటూ చంద్రబాబు నారాయణలను సవాల్ చేశారు. కుంభకోణం ఏ స్థాయిలో జరిగిందో, ఎవరెవరు పాత్రదారులు, ఎవరెవరు లబ్ధి పొందారనే విషయాలను తాను నిరూపిస్తానంటూ సవాలు విసిరారు. మామూలుగా అయితే చంద్రబాబు నారాయణ ఈ సవాలును స్వీకరించాలి, లేదా వాళ్ల తరఫున మరెవరైనా కూడా సవాలును స్వీకరించవచ్చు. అయితే సీనియర్ నేత నరేంద్ర స్పందిస్తూ ఆళ్ల సవాలుపై మాట్లాడకుండా విశాఖపట్నంలో గడిచిన 2 ఏళ్లుగా జరిగిన భూ కుంభకోణాలను ప్రస్తావించడం విచిత్రం. విశాఖలో 15,000 కోట్ల భూ దోపిడీకి వైసీపీ కుట్ర చేసిందని అన్నారు. భూముల స్కామ్ అమరావతిలో కాదని, వైజాగ్లో జరిగిందని మండిపడ్డారు. విజయసాయిరెడ్డి అండ్ కో ఇప్పటికే వేలాది ఎకరాలను దోచేసినట్లు ఆరోపించారు. వైజాగ్ను రాజధానిగా ప్రకటించకముందే 8,000 రిజిస్ట్రేషన్లు జరిగాయి, తర్వాత ఎన్ని జరిగాయో లెక్క తేల్చాలంటూ డిమాండ్ చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆళ్ల డిమాండ్ చేసినట్లు అమరావతి స్కామ్పై చర్చకు రెడీ అయితే విశాఖ ల్యాండ్ స్కామ్ మీద కూడా చర్చ జరపవచ్చు కదా. రెండు పార్టీల నేతలు చర్చకు దిగితే ఎవరి వాదనేమిటో, ఎవరు తప్పు చేశారో జనాలకు కూడా కాస్త అర్థమవుతుంది. అలా కాకుండా ఆళ్ల అమరావతి స్కామ్ గురించి సవాల్ చేస్తూ ఉంటే నరేంద్ర మాత్రం విశాఖలో భూ స్కామ్ అంటూ మాట్లాడడమే విచిత్రం. ఇదే కాదు, సమాధానం చెప్పుకునే స్థితిలో లేనప్పుడు మొదటి నుండి తమ్ముళ్ళు చంద్రబాబు పద్ధతినే ఫాలో అవుతారంతే.